కారణాల వలన జరగదు, అధికారంలో ఉండేది వాళ్లే కనుక ఉండదు. అంటే ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలు అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి. టీడీపీ కూడా గెలవచ్చు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? దానికి ఏమైంది, టీడీపీ అంటే ఇప్పుడు అధికారంలో లేదు కదా, దానివల్ల వైసీపీయే గెలుస్తుందని. అంటే వాలంటీర్ పెట్టారు కదన్నా, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వర్క్ బాగుంది, చేస్తారు. రాష్ట్రంలో రాబోయేటువంటి బై ఎలక్షన్ సంబంధించి నేను యాక్చువల్గా ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ నేను. ఇప్పుడు మాకు మెయిన్గా కరోనా సీజన్లో ఒక 6 మంత్స్ నుంచి శాలరీసే లేవండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా కాలంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంది. కానీ చిన్న వ్యాపారస్తులు కావచ్చు, స్త్రీలను కావచ్చు, పింఛన్దారులు కావచ్చు, ఎంతోమందిని ఆదుకుంది. ప్రైవేట్ లెక్చరర్స్ని విస్మరించి కనీసం వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం కూడా చేయలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, ప్రభుత్వానికి మేము కూడా ఓటు వేసి గెలిపించాం, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఈ విధంగా అడిగి అధికారంలోకి వచ్చి కరోనా కష్టకాలంలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటే ప్రభుత్వం ఒక్కరిని కూడా లెక్చరర్స్ని, ప్రైవేట్ టీచర్స్ని, లెక్చరర్స్ని దాదాపు స్టేట్ వైడ్ 6 లక్షల మంది ఉంటే ఒకరు కూడా ఎలాంటి నిరుద్యోగ వృత్తి కానీ ఎలాంటి ఆర్థిక సహాయం కానీ చేయలేదండి. రాబోయే బై ఎలక్షన్లో గట్టిగా పోటీ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఒకటేనా, లేకపోతే అది పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవచ్చా? పవన్ కళ్యాణ్తో పొట్టు పెట్టుకునే అవకాశం ఇప్పుడైతే లేదండి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ అతనికి సీఎం సీట్ ఇస్తే కనుక ఆంధ్రాలో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఖచ్చితంగా సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడు. ప్రస్తుతం బై ఎలక్షన్లో నా అభిప్రాయం ప్రకారం బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ పక్కన కూడా చూస్తే లక్ష్మీ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు, మరి దాని గురించి చెప్పారు? ఉన్నాయండి, ఒకప్పుడు లక్ష్మీ గారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే వాళ్ళ లక్ష్మీ గారి భర్త అయినటువంటి ఆ యొక్క పనబాక కృష్ణయ్య గారు గూడూరుకి ఒకప్పుడు చేసినటువంటి అభివృద్ధి వేరు. దాదాపు ఒక 10 నెలల నుంచి కానీ 20 నెలల నుంచి కానీ గూడూరు వైపే చూడలేదు ఆయన. కాబట్టి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వాళ్ళు గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఏదైతే బీజేపీ వర్గం ఉందో, బీజేపీ వాళ్ళు ఈ కరోనా సీజన్లో అందరికీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూరగాయలు పంచడం కానీ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కానీ బాగా ఆదుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మంచి వర్క్ చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు అధికార పక్షం చాలామందికి రేషన్ కార్డులు తొలగించిందని ప్రతిపక్షాలు అంటున్నారు. ఖచ్చితంగా తొలగించిందండి అధికార పక్షం. చాలామందికి ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని చెప్పేసి గెలిపించాం, కానీ ఇప్పుడైతే పూర్తిగా పేదలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. రేషన్ కార్డులు పేదవాళ్ళ కోసం ఏర్పరిచినటువంటి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి, ఏదో గందరగోళ పరిస్థితులు వస్తూ ఉన్నాయి రేషన్ కార్డు కూడా. సో కాబట్టి బీజేపీ మొగ్గు చూపుతుంది. రాజధాని పరంగా చూస్తేనేమో టీడీపీ మేము పెట్టాం, ఒకటే ఒక చోటే ఉండాలంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని 3 చోట్ల ఉంటే డెవలప్ అయితే అన్నారు, దాని గురించి మీ అభిప్రాయం? రాజధాని విషయం అంటే 3 చోట్ల ఉండేది అనేది అది రాజ్యాంగ అది పరిపాలన పరంగా 3 చోట్ల ఉన్నా ఎక్కడున్నా పరిపాలన జరుగుతుందండి, అది పెద్ద విషయం కాదు. ప్రజెంటు పరిపాలనకు సంబంధించి ఈ సీజన్లో ప్రభుత్వం జనాలను విస్మరించిందని నా అభిప్రాయం. అంటే మొత్తం మీద ఆయన 18 నెలల కాలం మీకు ఎలా అనిపించింది? 18 నెలల కాలం అయితే మంచి పథకాలు అయితే ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, బాగా పరిపాలన ఉంది. ఏదైతే ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ పేద ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతూ ఉంది. సో యాజ్ ఏ ప్రైవేట్ టీచర్గా నాకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మాకు కూడా ఏదైనా చేస్తుంటే బాగుండు అనేటువంటి అభిప్రాయం ఉందండి. చేసే నవరత్నాలు మంచి పనులు ఉన్నాయి. భూ సర్వే ఒకటి మంచి పని చేస్తున్నాడు, ప్రీ సర్వే భూమి చేస్తున్నాడు ఇప్పుడు ప్రజలకు కొత్త సర్కారు. తర్వాత ప్రజలకి కావాల్సిన ఈ సచివాలయాల దక్షి పార్టీ వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా జగన్ పార్టీ వస్తుంది. మళ్ళీ ఆయన పెట్టి పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయా సార్? అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టాడు కాబట్టి వీళ్ళు చాలా ఫీజుబుల్ చేసుకుంటున్నారు పనులంతా. లేరు, అప్పుడు ఏంటంటే ఒకరోజు పని మానుకొని రేషన్ డిపోకి పోవాల్సి వస్తుంది కస్టమరు. ఈరోజు ఏంటంటే అధికార జగన్ గారు ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి చాలా మంచి పని చేస్తున్నాడు. ఈ పరమాక లక్ష్మి గారు అనేది అంటే ఇప్పుడు చేసే మంచి పనుల వల్ల వాళ్ళు టీడీపీలో గత ప్రభుత్వంలో ఇలాంటి కొన్ని పనులు చేయలేకుండా పోయారు, దానివల్ల కొంత మైనస్ పాయింట్ కావచ్చు. గురించి అభిప్రాయం అంటే అది మంచి ప్రజెంట్ నా రేషన్ కార్డు కూడా పోయింది, అది వాళ్ళు ఏంటంటే రీసర్వీస్ చేస్తున్నారు మళ్ళీ ఇస్తామంటున్నారు. అంత ఒక్కసారి పోయినంత మాత్రం మళ్ళీ వాళ్ళు పెట్టుకోమన్నారు కదా, అవి మళ్ళీ నేను పెట్టుకోవాలన్నాను, నాకు వస్తుందనే ఆశతో నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు 30 లక్షల పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఇళ్ల పట్టాలు అనేది ప్రజలకు పేదవాడికి మంచి ఇదే ఒక రూపాయికి ఇల్లు కట్టిస్తున్నాడు జగన్ గారు మంచి పనే కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏంటంటే డబ్బులతో బిల్డింగ్లు కట్టించాడు కానీ ఆ రోజుల్లో అదే గొప్ప అనుకున్న వాళ్ళు అనుకున్నారు కానీ ఈ రోజు ఏంటంటే రూపాయికి ఇల్లు అనేటప్పటికీ ప్రజల్లో ఇదే ఉత్సాహం వచ్చింది 30 లక్షల ఇల్లు ఇప్పుడు ప్రజలు గవర్నమెంట్ కట్టిస్తుందంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది అవును ఇప్పుడు మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా మన స్టేట్లో ఇప్పుడే బీజేపీ వచ్చే సూచనలే లేవు ఇంకొక 10 ఇయర్స్ వరకు జగన్ పరిపాలన ఇట్లాగా చేసుకుంటూ పోతే ఉండొచ్చు అండి ఈసారి పవన్ కి ఏమన్నా ఛాన్స్ ఇయొచ్చా జనాలు పరోబాటుగా రావు ఎందుకంటే పవన్ గారు యాక్టింగ్ పనికొస్తారే కానీ రాజకీయ అనుభవం లేదు జనాలు చూడడానికి వస్తారు ఇప్పుడు సినిమాకి రామారావు వచ్చినా చిరంజీవి గారు వచ్చినా ఎవరు వచ్చినా చూడడానికి పిల్లలు వస్తుంటారు అంత మాత్రం పార్టీకి ఓట్లు ఇప్పుడు ప్రజెంట్ అనుకుందాం ఇది వరకు ఫస్ట్ జగన్ గారు పవన్ గారు మీటింగ్లు పెట్టినప్పుడు వేల సంఖ్య లక్షల సంఖ్య వచ్చారు కనీసం దానిలో 1/3 గారు ఓటింగ్ పోల్ కాల అట్లా అనుకోకూడదు కానీ ఇప్పుడు పరిపాలన ఏంటంటే ఆయన కొద్దిగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తారు రావాలనుకుంటున్నాం వ్యతిరేకించడం అంటే కాదు కానీ అసలు ఇక్కడ స్వార్థం ఎక్కువైపోయింది అసలు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వల్ల వ్యతిరేకత పుట్టింది ఇక్కడ ఎమ్మెల్యే కరెక్ట్గా లేడు ఇక్కడ లోకల్ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే డబ్బులు ఇస్తే పని చేస్తున్నాడు ప్రజలు లేకపోవటం లేదు ఊరికేనే బోటకి యాక్టింగ్ చేస్తున్నాడు అండి ప్రజలు అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే ఎప్పుడెప్పుడు పోతాడా అనుకుంటున్నారు ఇంతకుముందు కానీ పార్టీ పరంగా కాదు ఇంతకుముందు ఎమ్మెల్యే పర్వాలేదు జనాభా మధ్యలో ఉన్నాడు అందరూ అతన్ని గెలుపుకుంటే బాగుండు అంటున్నారు ఇప్పుడు జగన్ పెట్టే పథకాలు అందరూ పేదలకు అందుతున్నాయా అది కూడా ఏంటంటే ఎక్కడ వరకు ఏదో కారణాలు చెప్పి ఇంకో 2 బిల్లు వస్తుంది 3 బిల్లు అందరికీ 50% కానీ దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నారు రేషన్ కార్డులు చాలా తొలగించారు అన్యాయంగా అంటున్నారు ఇంకా తొలగిస్తూ ఉంటున్నారు అపోహల మధ్య తొలగిస్తారు కానీ ఇప్పటికే ఏదేదో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అది వస్తుంది అని ఇప్పటికే తీస్తున్నారు కానీ ఏమన్నా న్యాయం జరిగితే కింద వాళ్ళకి ఏం జరుగుతుంది మధ్య తరగతి వాళ్ళకి పూర్తిగా డ్యామేజ్ అయిపోయారు కరోనా ఒకటి రాజకీయం లోకల్ రాజకీయంతో వర్స్ట్ ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది ఇప్పుడు మనకు వచ్చే అవకాశం ఉందా 25% కొద్దిగా అంటే రాదు ఇప్పుడైతే రాదు కానీ కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు కన్నా బెస్ట్గా వచ్చేది ఉన్నాయి మరి ఈసారి పవన్ కి సరైన అవకాశం ఇవ్వచ్చు జగన్ పవన్కి లేదండి పవన్కి ఏంటంటే ఓన్లీ ఫిలిం సినిమా గ్లామర్ మాత్రమే మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇంత ఇంత సమాచారం మాకు తెలుసు మాకు తాత్కాలికంగా అంతేగాని ఎలక్షన్ పరంగా ఏం రాదు అంటే ఒక స్థిరమైన ఇది లేదు పవన్ కళ్యాణ్ దగ్గర దానివల్ల ఇబ్బంది ఉంది రాజధాని పరంగా చూస్తే అమరావతి అంటే మంచిదే 3 చోట్ల డెవలప్ అయ్యే అవకాశం ఉందా 3 చోట్ల డెవలప్మెంటే మంచిది కానీ ఇప్పుడు రాజధాని మార్చడం అసలు రాజధాని తొలగిపోవడం కరెక్ట్ కాదు ఇప్పుడున్న జగన్ మేమైతే వ్యతిరేకిస్తామండి మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీద మీ అభిప్రాయం డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది చూడండి కొన్ని మెరుగుపడడానికి మాత్రమే ఉండదు కానీ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది ఎక్కడ మీరు రోడ్లు చూడండి ఏమి కూడా ఏ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది ఏదో ఎత్తల ఓటప్పుడు డబ్బులు ఇచ్చినట్టు ఉన్నది ఇప్పుడు వీళ్ళు వచ్చే 5 సంవత్సరాల ముందు కోసమే అమ్మఒడి ఆవోడి అని మొత్తం ఆగిపోయింది వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా దాని గురించి అసలు వాలంటీర్ అనేది ఇంతకుముందు కూడా పెట్టారు వాలంటీర్ అంటే డబ్బులు లేకుండా చేశారు అక్షయదీపం అది జనరల్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు వాలంటరీ ద్వారా ఎక్కడ న్యాయం జరుగుతుంది పైన పైనుంచి ప్రెజర్ ఉంది వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు కానీ సచివాలయంలో కూడా పనులు కావట్లేదు